Hello friends, welcome back to our channel. Heroes in India are which the ration pumping in Chikune updates up and video chest on Padmodo Vitaration, Yupuda last to Alagi Padnalo Vita Yupudunaru, are details to partu Manaku, Kontamandika Matram, Ration to partu, Idundal Pumpini Chenaro, Adi Repatanche Pumpini Chenaro, are details put a chapdaman in the video chest and friends, video end over children, I can skip chay than in the work of my channel, subscribe to the subscribe chest conference, Alagi, Pakun the bell icon click chess and continue pete pretty video and video notification where upon the Chi, a video miska kundachu, e video can be connected like. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి మనకు ఏపీలో కొంతమందికి మాత్రం 500 పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం డిసైడ్ చేశారండి ఆ డీటెయిల్స్ తో పాటు మీకు రేషన్ కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను వాటికన్నా ముందు మీ అందరికీ ఒక యాప్ గురించి చెప్పాలనుకుంటున్నాను అదే మిషో యాప్ ఈ యాప్ ద్వారా మనం ఆన్లైన్ లో షాపింగ్ అయినా చేయొచ్చు అలాగే రీసెల్లింగ్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు అండి కింద డిస్క్రిప్షన్ లో నా రెఫరల్ లింక్ ఉంది నా రెఫరల్ లింక్ ద్వారా ఎవరైతే ఇన్స్టాల్ చేసుకొని ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేస్తారో వాళ్ళకు 150 రూపాయస్ డిస్కౌంట్ ఉంటుందండి చాలా మంచి ప్రొడక్ట్ చాలా తక్కువ ధరకే ఉంటాయి ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకొని మీకు ఏదైనా నచ్చితే ఆర్డర్ చేయండి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ మనకు ఏపీలో 13వ విడత రేషన్ ఆల్రెడీ అక్టోబర్ 4వ తేదీ నుంచి స్టార్ట్ చేశారండి చాలా వరకు పంపిణీ అయితే చేశారు చాలా జిల్లాల్లో కనుక చూసుకున్నట్టయితే 90 నుంచి 95% వరకు పంపిణీ అనేది అందరు తీసుకున్నారండి మనకు ఈసారి ఇచ్చిన రేషన్లు ఏమేమి ఇచ్చారంటే ప్రతి మనిషికి కార్డులో ఉండే ప్రతి మనిషికి 5 కేజీల బియ్యంతో పాటు ప్రతి కార్డుకి 1 కేజీ కందిపప్పు కూడా ఇచ్చారు అలాగే 1/2 కేజీ చక్కెర ఇచ్చారు 1/2 కేజీ చక్కెరకు మాత్రం 17 రూపీస్ అమౌంట్ అయితే తీసుకున్నారండి సో వీటితో పాటు మనకు ఇంకా ఏమన్నా నెక్స్ట్ విడత ఎప్పుడు ఇస్తారని చాలామంది అడిగారు బట్ మనకు 13వ విడత ఉచిత రేషన్ అయితే ఈ రోజే లాస్ట్ అండి ఈ రోజే లాస్ట్ వెంటనే వెళ్ళి తీసుకోండి ఎవరైనా తీసుకున్నట్టయితే తీసుకుంటే తీసుకున్న వాళ్ళు మిగతా మనకు 14వ విడత ఉచిత రేషన్ ఎప్పుడు అని అడుగుతున్నారు మరో 4 రోజుల్లో మనకు 14వ విడత ఉచిత రేషన్ కూడా స్టార్ట్ కాబోతుందండి 14వ విడత ఉచిత రేషన్లో వచ్చి మనకు కార్డులో ఉండే ప్రతి మనిషికి 5 కేజీల బియ్యంతో పాటు ప్రతి కార్డుకు 1 కేజీ శనగలు అయితే ఉన్నారు ఈసారి మనకు చక్కెర అనేది నెలకు ఒకసారి ఇస్తున్నారు కొన్ని స్టోర్లలో అయితే మిగతా స్టోర్లలో మాత్రం నెలకు 2 సార్లు కూడా ఇస్తున్నారు అది మీ స్టోర్ వాళ్ళని బట్టి ఉంటుందన్నమాట వాళ్ళు చక్కెర కూడా తీసుకుంటున్నారా లేదా అని తెలియట్లేదు నాకు తెలిసిన షాప్లో అయితే నాకు చక్కెర అయితే నెలకు ఒకసారి ఇస్తున్నారండి ఫస్ట్ టైం మాత్రమే సెకండ్ టైం మాత్రం చక్కెర అనేది ఇవ్వట్లేదు సో మీకు ఇవే కాకుండా ఇంకా ఏమన్నా ఇస్తున్నట్టయితే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మిగతా వాళ్ళందరికీ తెలుస్తుంది వాళ్ళ స్టోర్ రిప్రజెంటేటివ్ కూడా అడగచ్చు అనమాట మీకు రేషన్ షాప్లో ఇవన్నీ వేరే రేషన్ షాప్లో ఇస్తున్నారు మాకు ఎందుకు ఇవ్వట్లేదని కావాలంటే మీరు ఒకసారి అడగండి మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా అంటే రేషన్ షాప్ వాళ్ళ మీద మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా కూడా మీరు 1902కైనా కాల్ చేయొచ్చు లేదా మీకు దగ్గరలోని గ్రామ లేదా వార్డు సచివాలయంలోకైనా వెళ్ళి వాళ్ళ మీద మీరు ఏమైనా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అంటే ఈ రోజే లాస్ట్ అని చెప్పాను ఈరోజు వెళ్తే మాకు రేషన్ ఇవ్వట్లేదు అలాంటి కంప్లైంట్స్ ఏమున్నా కూడా మీరు గ్రామ లేదా వార్డు సచివాలయంలో వాళ్ళ మీద కంప్లైంట్ అనేది కూడా రేజ్ చేయొచ్చండి సో ఇదే కాకుండా మనకు కొంతమందికి మాత్రం రేషన్తో పాటు 500 ఇస్తా అని చెప్పాను కదా ఇది ఎందుకు ఇస్తున్నారంటే రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో కానీ అంటే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మనకు చాలా భారీగా వర్షాలు అనేది పడుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్లయితే కృష్ణా గుంటూరు జిల్లాలో హెవీగా రెయిన్ఫాల్ అయితే అయింది అక్కడ చాలామందిని సహాయ శిబిరాల్లో పెట్టారండి చాలామందిని వాళ్ళ ఇండ్ల నుంచి తీసుకెళ్ళి సహాయ శిబిరాల్లో పెట్టారు ఎందుకంటే వాళ్ళు ఉండే ప్లేస్ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి కాబట్టి వాళ్ళందరినీ తీసుకుని సహాయ శిబిరాల్లో పెట్టారు వాళ్ళందరినీ సేఫ్గా ఉండాలని సహాయ శిబిరాల్లో పెట్టి వాళ్ళకు అన్నం కానీ ఇవన్నీ పెడుతున్నారు వాళ్ళందరికీ ఈసారి అంటే నెక్స్ట్ టైం ఇచ్చే రేషన్తో పాటు వాళ్ళందరికీ 500 సహాయం చేయాలని ప్రభుత్వం అయితే డిసైడ్ చేశారండి దానికి అనుగుణంగానే జగన్ గారు ఈరోజు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో కూడా మనకు చెప్పారండి ఇదే విషయము ఎవరైతే సహాయ శిబిరాల్లో ఉంటారో వాళ్ళందరికీ సహాయం చొప్పున అంటే ప్రతి ఒక్కరికి అంటే కుటుంబంలో ఒక్కరికి కాదండి ప్రతి ఒక్కరికి 500 వరకు ఖర్చులకు ఇవ్వండి అలాగే వాళ్ళని ఇంటికి వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి అక్కడే దింపండి వాళ్ళంటే దగ్గర వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలన్నా కూడా మానవ దృత్వంతో ఆలోచించేసి కలెక్టర్లు కానీ ఇంకా సబ్ కలెక్టర్లు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ పరిస్థితిని చూసి ఇంకా ఏమైనా ఎక్కువ అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంటే ఆలోచించి మీరే ఇవ్వండి దానికి కావాల్సిన బడ్జెట్ అయితే మనం అలోకేట్ చేస్తున్నామని జగన్ గారు అయితే ప్రకటించారండి సో మనకు నెక్స్ట్ టైం రేషన్ తీసుకునే పాటు కృష్ణా జిల్లాలో అలాగే గుంటూరు జిల్లాలో మిగతా జిల్లాల్లో ఎవరైతే సహాయ శిబిరాల్లో ఉన్నారో లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళ ఇళ్లన్నీ మునిగిపోయి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు సహాయ శిబిరాల్లో ఉంటారు కదా వాళ్ళందరికీ అమౌంట్ అనేది ఇస్తారు ఇది సహాయ శిబిరాల్లోనే ఇస్తారా లేదా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇస్తారా అనే డీటెయిల్స్ ఇంకా రావాల్సింది మీరు సహాయ శిబిరాల్లో కనుక ఉన్నట్టయితే ఈ వీడియో కనుక మీరు చూస్తున్నట్టయితే మిగతా వాళ్ళకి తెలియజేయండి ఇలా మనకు అమౌంట్ ఇస్తారు ఎవరు టెన్షన్ పడద్దండి ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే సహాయ శిబిరాల్లో ఉన్నా కూడా మీరు వాళ్ళకి కాల్ చేసి చెప్పండి ఇలా మీకు అమౌంట్ ఇస్తారు మీరు వెళ్ళేటప్పుడు తప్పకుండా తీసుకోండి అని చెప్పండి ఎందుకంటే చాలామందికి ఇన్ఫర్మేషన్ అని తెలియదు సహాయ శిబిరాల్లో ఉండే వాళ్ళకు వాళ్ళకి మొబైల్స్ అవైలబుల్ లేక లేదా టీవీ అవైలబుల్ లేక ఇలాంటి డీటెయిల్స్ అనేది తెలియట్లేదండి
సో నేను అందుకనే ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని మీరు వీలైనంత మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మనకు రేషన్ సంబంధించి మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, నేను అందరికీ రెస్పాన్స్ ఇస్తాను. మనకు 13వ విడత ఉచిత రేషన్ అయితే ఈ రోజే లాస్ట్ ఫ్రెండ్స్. ఎవరైనా ఇంకా తీసుకున్నట్టయితే వెంటనే వెళ్ళి తీసుకోండి. మనకు 14వ విడత ఉచిత రేషన్ మరో 4 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 25 లోపల మనకు 14వ విడత ఉచిత రేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. నేను ఏ ఇన్ఫర్మేషన్ చెప్దామని రోజు వీడియో చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇన్ఫర్మేషన్ మరింత పాస్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.